హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఓకే, ఇప్పుడు మన ప్రజెంట్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఇవాళ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది చూద్దాం. ప్రస్తుతం కొంచెం డౌన్లోనే ఉంది మార్కెట్. కొంచెం ఏంటండి, బాగానే డౌన్లోనే ఉంది. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది బిట్కాయిన్. మీకు ఆల్రెడీ చెప్తున్నాను, ఇప్పుడు రిపీట్ చేస్తున్నాను. బిట్కాయిన్ కొంచెం $50,000 కిందకు వచ్చింది. అక్కడ 49,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మిగతా కాయిన్స్, లైట్ కాయిన్, బిట్కాయిన్, ఇథీరియం, ఇవి కూడా కొంచెం తగ్గినాయి. ఇకపోతే మన షిబా కాయిన్ దగ్గరికి వస్తే, డియర్ ఫ్రెండ్స్, నా కైండ్ రిక్వెస్ట్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే నేను చెప్పేయండి మీకు అర్థమవుతాయి. గత వారం శుక్రవారం నుంచి డౌన్లోనే ఉంది. అప్పటి నుంచి ఇంచుమించుగా 2,800 నుంచి 3,100 వరకు, ఆ మధ్యలోనే ఒక 200-300 పాయింట్లు అటు ఇటుగా తిరుగుతుంది. కానీ పైకి రావట్లేదు, పంప్ ఏం రావట్లేదు, అట్లానే డంప్ కూడా రావట్లేదు. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది రెండు సైడ్లు చూసుకోవాలి. పెద్ద డంప్ ఏం రాలేదు, పెద్ద పంప్ ఏం రాలేదు. అట్ ద సేమ్ టైం మనం మిగతా కాయిన్స్ కూడా కంపేర్ చేసుకోవాలి. డాజ్ కాయిన్ విపరీతంగా డంప్ అయింది, అట్లాగే చాలా పెద్ద కాయిన్స్ అన్నీ కూడా డంప్ అయినాయి. షిబా కాయిన్ మాత్రం కొంచెం స్టేబుల్గా ఉన్నట్టే ఉంది. ఆ 3,000 దగ్గరే ఉంది, ఇంచుమించు 3,000 దగ్గర, కొంచెం పైకి రావటం అట్ట. ఇది ఉంటుంది ఎప్పటి వరకు అంటే, ఈ నెల 15వ తారీఖున ఫెడ్ చైర్మన్ జెర్మీ పోవెల్ది ఆయన స్పీచ్ ఉంది. 2022 ఇంట్రెస్ట్ రేట్లు ఏమన్నా మారుస్తారా లేకపోతే ఇట్లాగే ఉంచుతారా అన్నది ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఇదొకటి. ఇంకోటి, ఈ SEC అని ఉన్నారు, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషనర్ అని. ఈ క్రిప్టో కరెన్సీలు ఇవన్నీ మొత్తం షేర్ మార్కెట్లు అన్నీ చూసే ఎక్స్చేంజ్ కమిషనర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనది ఒక టెస్ట్ మనీ ఒకటి ఉంది. ఈ రెండు ఈవెంట్స్ అయితే కానీ ఈ మార్కెట్లో మళ్ళీ మూమెంట్ రాదు. అన్ని కాయిన్స్ ఇలాగే ఉంటాయి. కాకపోతే నేను ఎప్పటికప్పుడు మీకు ప్రతిరోజు అప్డేట్ చేస్తుంటాను. మీరు నా వీడియోస్ చూడండి, ప్రతి విషయం క్షుణ్ణంగా మీకు వివరించి చెప్తున్నాను. ఏం జరగబోతుంది, ఎట్లా ఉంటుంది మార్కెట్ ట్రెండ్, ఎట్లా ఉంటుంది, ఎప్పుడు పంప్ వస్తుంది, అన్నీ చెప్తున్నాను. స్టిల్ మన ఫ్రెండ్స్ కొంతమంది మిస్ అవుతున్నారు ఛాన్సెస్. వీలున్నంత వరకు ఈ మార్కెట్లో ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ ఉండండి, ప్రాఫిట్స్ బుక్ చేసుకుండండి. మంచి టైం వచ్చినప్పుడు మనం వెయిట్ చేయాలి, కానీ వీలున్నంత వరకు ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మనం క్యాష్ రెడీగా చేతిలో పెట్టుకుంటే, ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీ లాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు, బయిన్ డిప్స్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం గ్రాబ్ చేసుకోవాలి. అటువంటి ఆపర్చునిటీలో మనం కొనుక్కోవాలి. దీంట్లో మీరు గమనించాల్సిన పాయింట్ ఒక్కటి ఆలోచించండి. మీ పాయింట్, మీరు ట్రేడింగ్లో చేస్తారో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, ఎవరో ఒకళ్ళు అమ్మేస్తుంటే మనం కొంటున్నాం. అది అతను లాస్ను మనం తీసుకుంటున్నామా, లేకపోతే అతను ప్రాఫిట్ను మనం తీసుకుంటున్నామా? అతను ఎంతో కొంత లాభం లేకపోతే ఆ కాయిన్స్ అమ్మేడు కదా, ఇంతచో చాలు నాకు, ఈ లాభం చాలని తృప్తిపడి వదిలేశాడు. ఆ వదిలేసిన అతను భరించాల్సిన లాస్ని మనం భరిస్తున్నామా ఆ కాయిన్స్ కొని అని ఆలోచించండి. ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు ఉండవు జనరల్గా, జస్ట్ ఫర్ ఫన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు సీరియస్ మ్యాటర్ కొద్దాం. నిన్న మీకు SEC అన్నాను కదా, SEC సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషనర్ ఆఫ్ US అమెరికా, వాళ్ళు నిన్న ఒక 3 టాప్ ఎక్స్చేంజ్ వాళ్ళని టెస్ట్ మనీ చేశారు. టెస్ట్ మనీ చేసి ఫైనల్గా రిజల్ట్ చేసింది ఏంటంటే, స్టేబుల్ కాయిన్స్కు ప్రిఫరెన్స్ ఇస్తామన్నారు. స్టేబుల్ కాయిన్స్ ఇవి, మిగతా కాయిన్స్ ఇవి ఏంటనేది మనకు ఫర్దర్గా తెలుస్తాయి. దాన్ని బట్టి ఎట్లా మార్కెట్ రియాక్ట్ అవుద్ది ఏంటనేది చూడాలి. డెఫినెట్గా ఇవాళ మార్కెట్ చాలా బాగుంటుంది, ఒక రిజల్ట్ వచ్చేసింది. బట్ ఉన్నా కూడా
ఇంకా ఆ ఇంట్రెస్ట్ రేట్లు అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు కోసం 15వ తారీఖు వరకు కొంచెం అటు ఇటుగానే ఉంటుంది మార్కెట్. దాని ప్రకారం చూసుకుని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఇంచుమించు ఈ మార్కెట్లో చేస్తున్న చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, మిగతా వాటిలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ మనకి కొత్త కరోనా కొంచెం భయపెడుతుంది మార్కెట్ని. అది ఎప్పటికి సర్దుకుంటుంది ఏంటనేది చూడాలి. అది కొంచెం సీరియస్గానే తీసుకున్నారు ఆ మ్యాటర్ని ఆల్ ఓవర్ వరల్డ్. ఇది ఎంతవరకు రియాక్షన్ ఇస్తుందనే చూడాలి. అదర్వైజ్ మార్కెట్ ఈజ్ గుడ్, చేసుకోవచ్చు. మీకు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇటువంటి వాళ్ళు జాబ్స్ చేసుకునే వాళ్ళకి నేను ఒక సజెషన్ ఇస్తాను, మీకు నచ్చితే యూస్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీరు ఒక కాయిన్ కొనాలి అనుకున్నారు అనుకుంటారు అనుకోండి, ఐదర్ శివా కాయిన్ కానీ ఏ కాయిన్ కానీ కొనాలనుకున్నప్పుడు వాల్యూమ్లోకి వెళ్ళి చార్ట్స్లోకి వెళ్ళి మీరు వాల్యూమ్ చూసుకోండి, హై లో చూసుకోండి. లో దగ్గర నియరెస్ట్ లో దగ్గర ప్రైస్ వేయండి, బై ఆర్డర్ పెట్టండి. అది ట్రిగర్ అయితే ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు పెట్టిన దాని మీద ఒక ప్రాఫిట్, మినిమం ప్రాఫిట్. ఒక ఇప్పుడు శివా కాయిన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ మీరు 2900 బై ఆర్డర్ చేశారు, వచ్చింది, వస్తే ఇమీడియట్గా దాన్ని ఏం చేస్తారంటే 2900లో కొన్నారు కదా, ఒక 200 పాయింట్స్ ప్రాఫిట్ పెట్టుకోండి. అంతకన్నా ఎక్కువ పెట్టకుండా 200 పాయింట్స్ ప్రాఫిట్ పెట్టుకుని ఒక సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసేయండి. ఇమీడియట్గా వేసి పెట్టుంచేసేయండి, మీ వర్క్ మీరు చేసుకోండి. అది ట్రిగర్ అయినప్పుడు ఆటోమేటిక్గా వజీర్ ఎక్స్వర్ మెసేజ్ పంపిస్తాడు. ఇది జస్ట్ మనకి ఎప్పుడు చేసుకోవాల్సిన విషయం. ఇది మనం దాన్నే పట్టుకుని చూడాల్సిన అవసరం లేదు. మనం అది మూవ్ అయ్యే టైంలో మనకు దొరకదు, ఎప్పుడు ఏ టైంలో పంప్ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇట్లా చేసుకుంటే మనకి ఓ ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. ఈ ప్రాఫిట్ని మళ్ళీ మన క్యాపిటల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళటం. అట్లా మీకు సపోజ్ మీరు 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉంచాలనుకున్నప్పుడు కొంతకాలం ఇలా చేసుకుంటే మీ క్యాపిటల్ పెరుగుద్ది. పెరిగినప్పుడు ఆ క్యాపిటల్తో మీరు ఎక్కువ కోయించుకొని చేసుకోవచ్చు. ఆలోచించండి, మీకు నచ్చితే ఇది ఈ రకంగా చేసుకోండి. ఇది ఒక మంచి స్ట్రాటజీ, బాగా వర్కౌట్ అవుద్ది కూడా, చూసుకోండి. ఇప్పుడు మన శివా ఇన్ కాయిన్ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. స్టడీగా స్టేబుల్గా ఉంది, అందరూ కూడా ధైర్యంగా ఉంచుకోవచ్చు. నా లెక్క ప్రకారం, అంచనా ప్రకారం 2022-2023కి వచ్చేటప్పటికి ఇది ఖచ్చితంగా 1 రూపీకి వెళ్తుంది. బిగినింగ్లోనే 2023 బిగినింగ్ కల్లా 1 రూపీకి వెళ్తుంది. ఇవాళ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వీడియో ప్యారిస్ సిటీది. ఇది తెలియని వాళ్ళు బహుశా ఉండకపోవచ్చు. నైట్ లైఫ్ అంటే వండర్ఫుల్ లైఫ్ అది. ఇది ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే నా రిక్వెస్ట్, కైండ్ రిక్వెస్ట్. ప్లీజ్ ఫ్రెండ్స్, బాయ్. ఇది నా వాట్సాప్ నెంబరు, వాట్సాప్ నెంబరు చూసుకోండి. ఎవరన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చాట్ చేయొచ్చు. బాయ్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టండి.